హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంగీత కిచెన్ ఎన్ లాగ్స్ ఈరోజు టమాటో పచ్చడి మనం రెగ్యులర్గా చేసే టమాటో పచ్చడి కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి టేస్ట్ మాత్రం అద్దిరిగిపోతుంది ఇది దోశలో కానీ లేదా చపాతి రైస్ ఎలా తీసుకున్నా కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం నేను ఇక్కడ ఆల్రెడీ టమాటా కట్ చేసి పెట్టుకున్నాను ఒక కిలో వరకు తీసుకున్నాను అలాగే ఆనియన్ ఒక పెద్ద సైజ్ కరివేపాకు ఎండుమిర్చి వెల్లిపాయలు కొద్దిగా చింతపండు పుట్నాలు వన్ టీ స్పూన్ అలాగే ఎండు కొబ్బరి వన్ టీ స్పూన్ తీసుకోవాలి తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయిలోకి నాలుగైదు స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడిన తర్వాత ఎండుమిర్చి వేయాలి వేసి దీనిని వేయించుకోవాలి ఇక్కడ నేను ఎండు కొబ్బరి పొడి తీసుకున్నానండి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేస్తే కనుక ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది మీ దగ్గర ఉంటే పచ్చి కొబ్బరి ఉంటే ట్రై చేయండి లేదంటే డ్రై కొబ్బరి వేసుకోవచ్చు కొబ్బరి పొడి అది లేకపోయినా స్కిప్ చేయొచ్చు ఇక్కడ మనకి ఆల్రెడీ ఎండుమిర్చి వేగిపోయిందండి అలాగే ఆనియన్ వేయాలి తర్వాత టమాటా ఒక రెమ్మవరకి కరివేపాకు వేసుకోవాలి వేసి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి ఇక్కడ మనం సాల్ట్ వేయాలండి వేయడం వల్ల టమాటాస్ అలాగే ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి ఇక్కడ నేను టేస్ట్ సరిపడా ఆల్రెడీ వేసేసానండి మీకు ఇలా వద్దు అనుకుంటే కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకొని మగ్గించుకుంటే సరిపోతుంది మనం తర్వాత టేస్ట్ సరిపడా చూసి వేసుకోవచ్చు మొత్తం పచ్చడి రెడీ అయిన తర్వాత ఇక్కడ ఫైవ్ మినిట్స్ తర్వాత పుట్నాలు వేసుకోవాలి అలాగే వెల్లిపాయలు చింతపండు కొబ్బరి కూడా వేసుకోవాలి వేసి ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మరో ఫైవ్ మినిట్స్ దీన్ని ఉడికించుకుంటే సరిపోతుంది ఇది మనం ఉడికించేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి అలాగే వదిలేస్తే మనం కొబ్బరి వేసాం కదా మాడిపోతుంది చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇది ఇలా ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి నేను ఏ పచ్చడి పట్టినా కానీ కొంచెం బరకగా పట్టాలి అని చెప్తాను కదా ఇది మాత్రం స్మూత్గా పట్టాలి ఇలా స్మూత్గా పేస్ట్ చేస్తేనే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టి అందులోకి ఒక ఐదారు స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి తర్వాత ఆవాలు జీలకర్ర వేయాలి ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత శనగపప్పు వేసానండి మీకు మినపప్పు నచ్చితే మినపప్పు కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే ఎండుమిర్చి వీటిని వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత ఒక రెమ్మ వరకు కరివేపాకు వేయాలి కరివేపాకు వేసి కరివేపాకు కూడా వేగనివ్వాలి ఇది కూడా వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసి ఒకసారి మిక్స్ చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని టమాటా మిశ్రమాన్ని వేసుకోవాలి వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చూసారు కదా ఎంత సింపుల్గా దీనిని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది చాలా చాలా బాగుంటుంది మీరు ఈ పచ్చడి ఎలా ఉంటుందో ఏమో అని ఆలోచించకుండా ట్రై చేయండి ఎంజాయ్ చేయండి టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది బ్రేక్ఫాస్ట్లోకి అలాగే లంచ్లోకి ఎలా తీసుకున్నా కానీ చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి చేయడం వలన నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్